మహిళలు చరిత్రను తిరగరాయగలరని మొట్టమొదటగా చెప్పిన వ్యక్తి గురజాడ అప్పారావు అని పలువురు వక్తలు పేర్కొన్నారు. శనివారం గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా ఐద్వా మరియు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నగరంలోని స్థానిక కేఎస్ఆర్ జూనియర్ కళాశాల ముందు విద్యార్థినీలు గురజాడ అప్పారావు రచించిన దేశభక్తి గీతాలను ఆలపించారు. ప్రముఖ రచయితలు శాంతినారాయణ, ఏలూరు వెంకన్న, ప్రొఫెసర్ చంద్రశేఖర్, జంధ్యాల రఘుబాబు, ఐద్వా జిల్లా కార్యదర్శి సావిత్రి, ఆర్ట్స్ కళాశాల లెక్చరర్ ప్రగతి, ఐద్వా నాయకురాలు యమున, చంద్రిక, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు రమేష్, జిల్లా కార్యదర్శి సూర్యచంద్ర తదితరులు పాల్గొని ముందుగా గురజాడ అప్పారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్త్రీల హక్కులు, వారి అభ్యున్నతి కోసం తొలిసారి గళమెత్తిన మహోన్నత వ్యక్తి గురజాడ అప్పారావు అని కొనియాడారు. అనంతరం వచ్చే నెల 12న కర్నూలు పట్టణం నందు నిర్వహిస్తున్న పోతులూరి వీరబ్రహ్మం రాష్ట్ర స్థాయి సాహిత్య సాంస్కృతిక సమ్మేళనం కరపత్రాల్ని వారు విడుదల చేశారు. జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. గురజాడ గారు 135 సంవత్సరాల కిందట మహిళలు చరిత్రను తిరగరాస్తుందని అన్నారు, చెప్పారు. అలాగనే ఈ రోజు అందరూ కూడా ఇంతమంది పెద్ద ఎత్తున వేలాది మంది అమ్మాయిలు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి గురజాడ అప్పారావు దేశభక్తి గీతము ఆలపించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఐక్వా, ఎస్ఎఫ్ఐ, అలాగే యూటీఎఫ్, సాయి స్రవంతి అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున సాహిత్యానికి ఒక వేగు చుక్క లాంటి వాడు, తెలుగు భాషకు, తెలుగు జాతికి మహోన్నతమైనటువంటి వికాసాన్ని అందించిన మహాకవి గురజాడ అప్పారావు, ఆయన ఈరోజు ఇంతమంది వేలాది మంది ముందర ఆయన ప్రస్తావనకు రావడం, ఆయన పేరు, ఆయన ఖ్యాతి, ఆయన సాహిత్యం ప్రస్తావనకు రావడం చాలా ఆనందమే. యొక్క గొప్పతనాన్ని స్త్రీలు లేకుంటే ఈ ప్రపంచమే లేదు. ఈ ప్రపంచం ముందుకు వెళ్ళాలి అంటే స్త్రీలే కీలకమైనటువంటి పాత్ర వహిస్తారని, చరిత్రను తిరగరాస్తారని చెప్పేసి నొక్కి ఒక్కాడించినటువంటి మొట్టమొదటి రచయిత గురజాడ అప్పారావు గారు. ఆ స్ఫూర్తితో మీరందరూ కూడా గురజాడని అధ్యయనం చేయాలని, చదవాలని, నేర్చుకోవాలని, మీరంతా స్వతంత్రంగా జీవించేందుకోసం ప్రయత్నం చేయాలని, మీరంతా బాగా చదువుకోవాలని. గురజాడ ఆశయం ఏమిటి అంటే మీరంతా బాగా చదువుకోవాలి. మీరు ఎప్పుడు కూడా మా తెలుగు తల్లికి మల్లెపూదండ వాడుకుంటూ ఉంటాం మనం. అందులో మా తెలుగు తల్లికి మల్లెపూదండ పరిమళించింది నిజమే, కానీ అందులో మన తెలుగు భాషను, తెలుగు కవులను, తెలుగు రాజులను, తెలుగు మంత్రులను, తెలుగు తేజస్సును, తెలుగు యొక్క మధుర్యమనంతా కూడా ప్రస్తుతించిన గీతం అది. మన జాతి యొక్క కీర్తిని మనం ఎప్పుడు పొగుడుతూ ఉండాలి. ఎందుకు పొగడాలంటే దారంతో కలిస్తే పువ్వుతో కలిసిన తల్లిగా చెల్లిగా చూడమన్నాడు. ఈ విధంగా అటువంటి మంచి వేమన తర్వాత వేమన పద్యాలు లాంటి మంచి పద్యాలు రాసిన పోతులూరి వీరబ్రహ్మం గారి కార్యక్రమము ఒకటి 12న కర్నూలులో ఉంది. దానికి సంబంధించిన పోస్టర్ వచ్చింది. ఆ పోస్టర్ను పెద్దలు శాంతినారాయణ గారు, యంగన్న గారు, చంద్రశేఖర్ గారు ఆవిష్కరించారు.